అనుష్క, ఇంత పెద్ద టెంపుల్ చూసావా నువ్వు? లేదు. నచ్చిందా? అవును. ఎక్స్పెక్ట్ చేసావా అమెరికాలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని? అవును, నాకు తెలుసు. నీకు తెలుసా ఈ టెంపుల్ ఉందని? ఇవాళ అయితే మనం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం మీకు చూపించబోతున్నాను. ప్రపంచంలో అతి పెద్ద హిందూ కాంప్లెక్స్ అయితే యాంకోర్ వాట్ టెంపుల్ కంబోడియాలో ఉంది. కాకపోతే ఆ కంబోడియా మొదట సూర్యవర్మన్ ఇంచుమించు 850 బ్యాక్ కట్టినా కూడా, 402 ఎకరాల్లో ఉన్నా కూడా అక్కడైతే ఇప్పుడు వర్షిపింగ్ లేదు, ప్రార్థన లేదు. మెయిన్ టెంపుల్లోని హిందూ దేవుడు అదేం లేదు. సో ఆచరణలో లేని టెంపుల్ కాబట్టి యాంకోర్ వాట్ పక్కన పెట్టేస్తే ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం బీఏపీఎస్ అక్షర్ధామ్ టెంపుల్, అది అమెరికాలో ఉంది. సో మూడోది తిరుచిరాపల్లిలో రంగనాథ స్వామి టెంపుల్. సో 402 ఎకరాల్లో యాంకోర్ వాట్, 185 ఎకరాల్లోని బీఏపీఎస్ టెంపుల్ ఇవాళ మీకు చూపించబోయేది, మూడోది 165 ఎకరాల్లో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ తిరుచినాపల్లి. సో యాంకోర్ వాట్లో అది ప్రాక్టీసింగ్ లేదు కాబట్టి మీకు ప్రపంచంలోనే అతి పెద్ద గుడి ఇవాళ మీకు నేను చూపించబోతున్నా. ఓకేనా? హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో న్యూయార్క్ వీడియోస్ లో చెప్పినట్టు ఒక అత్యంత బ్రహ్మాండమైన గుడికి అయితే వెళ్తున్నాం. అనుష్క, కొత్తగా ఉన్నా? వావ్, ఐ నెవర్ సీన్ దిస్ పింక్ వన్. కావును కాదు, అది డ్రెస్. అదే. సో మొత్తానికి మనం ఆ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్, సో అన్నిటికన్నా పెద్ద గుడి ఉన్నది యాంకోర్ వాట్ లో కంబోడియా దేశంలోని. అది ఇంచుమించుగా 450 ఎకరాల్లోని కట్టిన గుడి. మనం ఇప్పుడు వెళ్తున్నాం న్యూజెర్సీలోని అక్షర్ధామ్ టెంపుల్. అక్షర్ధామ్ టెంపుల్ మొత్తం మూడు ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో ఉంది, ఒకటి గాంధీనగర్లో ఉంది, ఒకటి ఇప్పుడు మనం వెళ్తున్న రాబిన్స్విల్ న్యూజెర్సీలో ఉంది. ఇది 183 ఎకరాల్లో కట్టిన గుడి. సో ప్రపంచంలో రెండో పెద్ద గుడి. తర్వాత కంబోడియాది ఒరిజినల్ గా సూర్యవర్మన్ 1150లో కట్టింది, భారతదేశ అంటే ఇండియన్ కింగ్, హిందూ కింగ్. అది ఒరిజినల్ గా హిందూ కాంప్లెక్స్ అయినా కూడా తర్వాత బుద్ధిస్ట్ కాంప్లెక్స్ అయిపోయింది. సో ప్రస్తుతం అది హిందూ బుద్ధిస్ట్ కాంప్లెక్స్. సో టెక్నికల్ గా ఇదే లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? సో ఇటలీ నుంచి అత్యంత అద్భుతమైన మార్బుల్ కొని దాన్ని ఇండియా పంపించి రాజస్థాన్ లో చెక్కించి మళ్ళీ న్యూజెర్సీకి తీసుకొచ్చారు అన్నమాట. మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్దదో. అంతేకాకుండా 47 లక్షల క్యూబిక్ ఫీట్, 10,000 స్టాచ్యూస్ ఉన్నాయి, 10,000 ఉన్నాయి. మెయిన్ గా రాధాకృష్ణులు, తర్వాత సీతారాములు, తర్వాత శివపార్వతులు, ఈ మూడు అన్నమాట. సో 183 ఎకరాల్లో మనం చూడబోతున్నాం ప్రపంచంలో అత్యంత పెద్ద గుడి. అంటే లోపలికి వెళ్ళడానికి కూడా అపాయింట్మెంట్ కావాలి. మనకి ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే 5:30 వరకు ఉంది. సో 5:30లోగా నేను వెళ్ళగలిగితే ఇది చూపిస్తామన్నమాట. అనుష్క, డిడ్ యు హియర్? లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. సో ఇఫ్ యూ విష్ యూ గెట్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, వాట్ ఎవర్, దట్ విల్ కమ్ ట్రూ ఇన్ దిస్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పు, దేవుడా నాకు ఈ యూనివర్సిటీ కావాలి అని. అప్పుడు ఆ దేవుడు, వాట్ డస్ దేవుడు సే? తథాస్తు. ఏమంట చెప్పు, చెప్పు, తథాస్తు చెప్పు. ట్రై చేయి తథాస్తు అని. తథాస్తు, తథాస్తు మీన్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఈ మధ్యలో ఉన్న అబ్బాయి చూసారా, ఆరెంజ్ ఆరెంజ్ షర్ట్ ఎందుకు వేసుకున్నాడంటే ఆ బెలూన్ మ్యాచ్ అవ్వాలని ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాడు. అంతేరా సాగు, యూ వాంట్ టు మ్యాచ్ ది బెలూన్, రైట్? నో. సో ఇది అనుష్కకి కజిన్ మాట. అనుష్క వాళ్ళ మావయ్య, వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు సాకేత్. సో టెన్నిస్ ఇద్దరు ఆడుతున్న రోజును, ఇద్దరు టెన్నిస్ ఛాంపియన్స్, టేబుల్ టెన్నిస్. ఐమ్ సారీ సాకు, యూఆర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్, వెరీ గుడ్. సో వెళ్దాం, మనకి అప్రాక్సిమేట్ గా 40 నిమిషాలు ఇంటి నుంచి. సో వెళ్ళిపోతున్నాం బాప్స్ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షర్ధామ్ గుడి. చూసారా, వీకెండ్స్ అయితే రిజర్వేషన్ కావాలి, క్లియర్ గా ఉంది. మనకి రిజర్వేషన్ లేకపోతే గుడిలో కూడా వెళ్ళడం లేదు. సో ప్రపంచంలో పెద్ద గుడి అయినా కూడా రిజర్వేషన్ కావాలి, అది స్పెషల్. ఇదిగోండి ఫస్ట్ వ్యూ చూడండి, అమెరికాలో టెంపుల్ ఇది. ఆ డీటెయిల్ చూడండి, రాజస్థాన్ లో చేయించారని చెప్పాను కదా మీకు ఇంతకుముందు. సో రెండు వైపులా ఇక్కడి నుంచి ఇది పెద్ద స్టాచ్యూ. ఆ స్టాచ్యూ ఏంటో తెలియదు, చూద్దాం. ఇదిగోండి ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ మీరు చూసుంటారు కదా, ఆ సేమ్ ఢిల్లీ అక్షర్ధామ్ టెంపుల్ స్టైల్లోనే, కానీ ఇది లార్జెస్ట్ కదా, సో సైజ్ పెద్దగా ఉంటుంది. మనం దగ్గరికి వెళ్తూ చూపిస్తాను మీకు. చూడండి, సదర్న్ ఫ్రాన్స్లోని లియోన్ ఏరియాలోని లావెండర్ మొక్కలు ఉంటాయి ఆ స్టైల్లోని.
చూసారా ఎంత బాగున్నాయో, మొత్తం నీల్కంఠి వారిని ఎవరిదో గుడి. కానీ ఇదైతే డీటెయిల్ చూసారా ఒక్కొక్కటి, ఎంత డీటెయిల్, ఎంత బాగుంది చూడండి. ఆ గేట్ కూడా ఎంత ఇంప్రెసివ్ ఉందో, పెద్ద ఫౌంటైన్ ఎదురుగా అద్భుతమైన గుడి చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందో. దగ్గరికి వెళ్తున్నాం మనం ఇంకా చూడండి. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎంతమంది, లేకపోతే రెగ్యులేటెడ్ క్రౌడ్స్ అంటే ఇండియాలో ఉన్న క్రౌడ్స్ లాగా ఇక్కడ అంతా రెగ్యులేటెడ్ కదా. సో ఇండియా అంటే మనకి 20 గంటలు 15 గంటలు ఉంటాం కదా, ఇక్కడ లేకుండా రిజర్వేషన్ పెట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని రాణిస్తున్నమాట. సో ఇవన్నీ టెంపుల్స్, రకరకాల టెంపుల్స్, హరిద్వార్ స్టైల్లోనే, బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ స్టైల్లోనే రకరకాల గుళ్ళు. సో ఇది అగేన్స్ట్ అని తీస్తున్నాను తెలుసు, అది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఈ గేట్ పేరు తోరణ్ గేట్, గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి వరుసగా. సో అమెరికాలో విపరీతమైన వేడుంది ఈ వారం, నిన్న ఇవాళ వర్షం పడబట్టి కొంచెం తగ్గింది, లేకపోతే కాలిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి నిజంగా. సో నేను రీసెంట్గా అయోధ్య వెళ్ళాను కదా, అయోధ్య రామ్ మందిర్ స్టైల్లోనే ఉంది, సిమిలర్ ఉంది, ఎగ్జాక్ట్ కాదు, ఇది కొంచెం ఫ్లాట్లా ఉంది, కానీ అయోధ్య రామ మందిరం కన్నా కూడా చాలా పెద్దది సైజు, అర్థమైందా. చూడండి ఎంత డీటెయిల్. నిజంగా కంబోడియా, కంబోడియా మీరు చూసుంటే యాంకోర్ వాట్ టెంపుల్ మీకు తెలుస్తుంది, కంబోడియాలో ఉండే ఆర్ట్ పేరు ఖమేర్ ఆర్ట్, కొంచెం ఆ స్టైల్లో ఉంది. మీరు కంబోడియా ఒకవేళ వెళ్ళుంటే యాంకోర్ వాట్ చూసుంటే మీకు ఐడియా వస్తుంది. చూడండి డీటెయిల్ ఎంత డీటెయిల్ ఉందో, ఇంట్రికెట్ సూపర్. చూడండి వెల్కమ్ సెంటర్, వెళ్ళిపోతున్నాం లోపలికి. సెక్యూరిటీ స్క్రీనింగ్, అమ్మా చల్లగా ఉందిరా బాబు. చూడండి ఇది వెల్కమ్ సెంటర్, ఎంటర్ అవగానే ఎలా ఉందో మొత్తం లోపల చూడండి. ఇది జస్ట్ టెంపుల్ కాదు, మనం జస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ రామేశ్వరంలో కారిడార్స్ ఉంటాయి కదా, రామేశ్వరం ఇల్లు కారిడార్లో ఉంటుంది, మీరు చూస్తారు కదా ఆ స్టైల్లోని, మొత్తం డీటెయిల్ చూడండి. సో బుర్జ్ ఖలీఫా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఇదిగోండి ఒక ఫిల్మ్ ఉంది లోపలికి, ఈ ఫిల్మ్లో మొత్తం ఇంట్రడక్షన్ చేస్తారు. సో ఈలోగా మీరు చూడండి దీపాలు చూసారు కదా, అదంతా వుడ్ కార్వింగ్, నేను ముడితే తిట్టింది, ముట్టకదు బాబు పాడైపోతుంది అని. సరే తల్లి అన్న చూడండి మొత్తం వర్క్, ఏ అంగళం అంగళం కూడా అలాగే ఉంది. చూడండి ఒక వీడియో చూపించారు మొత్తం, అంటే టెంపుల్ ఎలాగా లోపల చేయనివారు కదా, ఆ స్వామినారాయణ గురించి మొత్తం అంతా, ఆ సినిమా ఏమో ఒక 10 నిమిషాలు ఒక డాక్యుమెంటరీ లాగా. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, ఒక్కసారి మీకు ఈ టెంపుల్ చూపిస్తాను ఎలా ఉందో. నేను అయోధ్య రీసెంట్గా వెళ్ళాను కదా, అయోధ్య రామ్ మందిర్ కన్నా కూడా పెద్దగా గ్రాండ్గా ఉంది, అంటే టెంపుల్స్ కంపారిజన్ గురించి కాదు సైజ్ గురించి. ఇదివాడి మొత్తం ఎలా ఉంది చూడండి, అక్షరధామ్ టెంపుల్ వా, ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు వా. అనుష్క ఇంత పెద్ద టెంపుల్ చూసావా నువ్వు? లేదు. నచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసావా అమెరికాలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని? నాకు తెలుసు. నీకు తెలుసా ఈ టెంపుల్ ఉందని? నీ మొహం తెలుసు. ఇప్పుడు అనుష్కకి ఇండియన్ డ్రెస్ చేసాం కంటే మాకు 1 అవర్ ప్రిపరేషన్ ఉంటుంది, 1 అవర్ ఏడుపు, ఇది పట్టలేదు అది పట్టలేదు, ఎందుకమ్మా అంత ఏడుస్తావు? షుడే కంప్లైంట్ స్వామీజీ అబౌట్ యూ. సో స్వామినారాయణ అన్నది ఒక సెక్ట్, ఈ స్వామినారాయణ అనే ఆయన 49 ఏళ్ళు ఆయన భూమి మీద ఉన్నారు, ఆయన 13 ఏళ్లకే ఆయనకి దేవుడి కాలింగ్ అంటారు కదా, డివైన్ కాలింగ్ వచ్చి మొత్తం ఈ భారతదేశం అంతా గుజరాత్లో పుట్టి గుజరాత్ నుంచి కిందకి సౌత్కి వెళ్ళి నార్త్ మొత్తం తిరిగారు, తిరిగి హిమాలయాల్లోని 2 ఏళ్ళు తపస్సు చేశారంట, అక్కడ ఆయన మోక్షం ఏదో కలిగి మొత్తానికి ఒక పెద్ద స్వామినారాయణ సెక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఇంత అద్భుతమైన టెంపుల్లోని మెయిన్ గాడు స్వామినారాయణ, ఇక్కడ రాముడు సీత రాధాకృష్ణులు శివుడు పార్వతి అందరూ ఉంటారు, కానీ మెయిన్ టెంపుల్ మెయిన్ గాడ్ అయితే ఎండ పడుతుంది కదా, మెయిన్ గాడ్ అయితే మాత్రం స్వామినారాయణ. సో మన సెంట్రల్ హాల్లోకి వెళ్తే మెయిన్ అక్కడ ఏముంటుందంటే స్వామినారాయణ విగ్రహం ఉంటుంది. సో స్వామినారాయణ ఆ తర్వాత ఆ లెగసీ మనకు తెలిసిందే కదా, రకరకాల గురువులు గురూజీలు, సో కానీ ఆయనే భగవాన్ అంటారు అన్నమాట, అంటే హ్యూమన్ ఫామ్లో ఉన్న భగవాన్ అని
సో ఇప్పుడు మీకు టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి ఎంత అలాగేలా ఉండదు చూపిస్తాను. క్యాంపస్ ఎంత నిర్మలంగా ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయితే మాత్రం, సో డబ్బులు పరంగా అయితే ఇంచుమించుగా 800 కోట్లు ఇండియా డబ్బుల్లో ఖర్చయింది. కానీ 800 కోట్ల వాలంటీర్ వర్క్ లెక్కేలేదు, ఎందుకంటే చాలామంది భక్తులు పెయింటింగ్లు చేస్తారు, కార్వింగ్లు చేస్తారు అవన్నీ. సో అది 47 లక్షల గంటలు అంట. సో వాలంటీర్స్ అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు కదా, ఆ పే చేయరు కదా, వాళ్ళే చేస్తారు పెయింటింగ్స్ లోపలంతా బయట అవన్నీ. అవన్నీ కాకుండా ఓన్లీ మెటీరియల్ కాస్ట్ 800 కోట్లు. సో లోపల తీనిస్తారో తెలియదు కానీ దగ్గర నుంచి ట్రై చేద్దాం, ఎంతో వీలేదు అంత. ఇవ్వండి, మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఈ మధ్యనే అయోధ్య వెళ్ళాను కదా, అయోధ్య రామ మందిరం కన్నా కూడా సైజ్ పెద్దగా ఉంది. లోపల ఎలా ఉంటుందో అయ్యాక చెప్తాను. ఓకేనా, డివైన్ మెమరీ ఆఫ్ స్వామినారాయణ. ఒక్కొక్క చూడండి, మార్బుల్ ఏమో ఇటలీ నుంచి తీసుకొచ్చి మొత్తం రాజస్థాన్లో కాల్ చేశారు, మీకు చెప్పే కదా. స్వామినారాయణ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు ఆయన మెయిన్ గురు. ఒకసారి చూడండి, డీటెయిల్ చూపిస్తాను దగ్గర నుంచి. సో ఎలా ఉంది చూసారా, వావు కదా. సో వేదిక్ స్టైల్లోని మొత్తం క్రియేట్ చేశారు, ఇక్కడ ఋగ్వేద రాసింది. సో వేదాల్లోని ఏవో శాస్త్రాలు బట్టి మొత్తం టెంపుల్ కట్టారంట. చూడండి మొత్తం డీటెయిల్. మీరు అయోధ్య రామ మందిర్ వెళ్తే చాలా సిమిలర్ అనిపిస్తుంది, కాకపోతే ఇది ఇంకా పెద్దలు. సో నేనైతే ఇప్పుడు టెంపుల్ లోపల ఉన్నాను. టెంపుల్లోని చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ చేయొద్దు అంటున్నారు. నాకు ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళకి గౌరవించి రికార్డ్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ శాంపుల్ అయితే ఉంది, ఈ శాంపుల్ చూడండి. పైన డోమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ ఫోటోలా ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఆ పైన రికార్డ్ చేయొద్దని చాలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ పిల్లర్స్ అన్నీ శాంపుల్స్ మీకు చూపిస్తున్నా. చూడండి ఎంత పెద్ద పిల్లర్ ఉందో, ఒక్కొక్క పిల్లర్ డైమెన్షన్స్ కానీ నెంబర్స్ కానీ ఉన్నాయి. అసలు సీలింగ్లు అయితే ఒక చక్రాకారంలో సీలింగు, ఎలిప్టికల్గా సీలింగు, అన్నీ అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ప్రతి సీలింగ్ కూడా చాలా 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 అందంగా ఉంది. ఒక మొత్తానికి ఒక 10 సీలింగ్ల దగ్గర ఉన్నాయి, అంటే 10 రకాల మంటపాల్లోని. అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీకు జస్ట్ డీటెయిల్ కోసం చూపిస్తున్నాయి ఇదంతా. ఓకేనా, సో బయట నుంచి మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపించాం కదా, ఇప్పుడు మనం లోపల ఉన్నాం. ఇదిగోండి, సో లోపల మనం గర్భగుడి ఎదురుగా ఉన్నాం కదా, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాం. ఆ ఎదురుగా మీరు వ్యూ చూశారు. సో అది ఇక్కడి నుంచి మీరు చూడండి ఎలా ఉందో, ఈ లోపల నుంచి ఒక్కొక్క స్తంభం కూడా ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి. సైడ్ యాంగిల్ వ్యూ మొత్తం కనబడినట్టు. సో మళ్ళీ చెప్తాను కదా, ఎవరైనా మనిషి ఉంటే ఆ దగ్గరలో మీకు తెలుస్తుంది స్కేల్. కాకపోతే అయోధ్య రీసెంట్గా వెళ్ళాను కదా, అయోధ్య టెంపుల్ కన్నా ఇది బయట నుంచి ఇక పెద్దగా ఉంది. లోపల మాత్రం, లోపల ఇంటీరియర్ స్పేస్ అయితే అయోధ్యదే ఎక్కువ ఉందన్నమాట. సో దీనికి ప్రామాణికం ఏంటంటే 180 ఎకరాలు చోటు, ఎంత స్టోన్ వాడారు అంటే ఎన్ని పిల్లర్స్ వాడారు, ఎంత ఎన్ని టన్స్ ఆఫ్ మార్బుల్ వాడారు, ఆ విధంగా ప్రామాణికం అంట. సో వాళ్ళు చెప్పింది చెప్తున్నా, మనం వికీపీడియాలో చూసుకోవచ్చు గూగుల్లో. సో అదండి, లోపల తీయొద్దని స్ట్రిక్ట్గా వాలంటీర్లు చెప్పారు, అందుకని నాకు ఛాన్స్ వచ్చినా కూడా నేను తీయలేదు సీలింగ్స్ అవన్నీ. చూడండి, చూసారా సీలింగ్ అయితే ఒక బ్రహ్మాండమైన సూపర్ లార్జ్ సీలింగ్ ఉంది. ఇది కొత్త టెంపుల్ అన్నమాట, ఇక్కడ పాత టెంపుల్ కూడా ఉంది. మొత్తం 180 ఎకరాలు చెప్పారు కదా. సో ప్రతి 2 నిమిషాలకి ఎవరో ఒక వాలంటీర్ వచ్చి ఏ మార్బుల్ ముట్టద్దు, ఎక్కడ టచ్ చేయొద్దు, ఎక్కడ తీయొద్దు అని చెప్తున్నాను కదా. చూసారా ప్రోగ్రెస్, 2014, 15, 17, 19 అదిగోండి, 20, 21, 23 అలా అయింది. స్వామినారాయణ ప్రాణ ప్రతిష్ఠ, అదేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు మూర్తి ప్రతిష్ఠ అంటారు, అలా అర్థంలో చూపిస్తారు, అదేంటో నాకు నాకు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. చూసారా 21,500 మైళ్ళు తిరిగిందంట స్టోన్, ఇటలీ నుంచి ఇండియా, ఇండియా నుంచి ఇక్కడికి. చూడండి కాఫ్టేరియా ఎంత బిజీగా ఉందో, అన్ని రకాలు దొరుకుతున్నాయి. నేను పాపిడి చాట్ చెప్పాము, బేసిక్గా ఇడ్లీ సాంబార్ అన్నీ ఉన్నాయి. చూసారా, చాస్ వెరీ గుడ్. ఏమండి దబేలి, డోక్లా, డెజర్ట్స్ అన్ని రకాలు, చాయ్, మసాలా మజ్జిగ ఏం కావాలంటది. చూడండి వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తినాలి రాసింది, పాజిటివ్ ఫిజికల్ స్పిరిచువల్ సోషల్.
చూడండి, మొత్తం అన్ని రకాలు ఇళ్ళు వాడేవి. వీఆర్ వాట్ వి ఈట్ అండ్ థింక్, కల్టివేటింగ్ ప్యూర్ పాజిటివ్ థాట్స్ అండ్ ప్రాక్టీసెస్ అంట. అహింస, లివింగ్ బీయింగ్కి హామ్ చేయకూడదు అని ఉండే. సో మరి ఇవి ఏమో నాకు తెలియదు కానీ చూసారు కదా అన్ని రకాలు తులసి లీఫ్ బాగున్నాయి. సో క్యాఫ్టేరియాలోని పాపిడి చాట్ అన్ని బాగా తినాం. ఇవ్వండి ఇప్పుడు చల్లబడింది, అంత బ్రహ్మాండంగా చూడండి క్యాంపస్ తప్పిడు గురించి చూసారా. సో టైము ఇప్పుడు ఇక్కడ నుంచి రిచ్మండ్ 4 గంటల 10 నిమిషాలు ఎంత మొత్తం డ్రైవ్ చేయాలి. ఇది చూడండి క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి టెంపుల్స్. ఇవి గంగా యమున నర్మద 3 నదుల నుండి నీళ్ళు తీసుకొచ్చారంట, ఆ డాక్యుమెంటరీ చెప్పాడు. చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం, ఆహ్లాదకరమైన వాతావరణం. సో ఇవ్వండి ఎండ్ షాట్, ఎంత గ్రేట్ చూడండి. 13 ఏళ్ళకి మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ చూసారా, గ్రేట్ కదా. దే సెడ్ నో డ్రోన్స్ చూసారా. చూడండి పెద్ద యాక్సిడెంట్ అయింది దారిలోని. హోలీ కౌ, హలో లుక్ ఎట్ ద కార్, పచ్చడి అయిపోయింది. ఓ టెస్లా, ఇట్స్ ఎ టెస్లా. నో ద టైర్ వాట్ పెద్ద యాక్సిడెంట్ అయింది సార్. చూడండి బయలుదేరాం టెంపుల్ లోని, బాగా టైం స్పెండ్ చేసాం, 2 గంటలు దాటి టైం స్పెండ్ చేసాం క్యాఫ్టేరియా అంతా. ఇప్పుడు 8:30 అయింది. సో 8:30కి బాగా వర్షం పడింది కాబట్టి కొంచెం చీకట్లో అయిపోయింది. యాక్చువల్లీ 9:58. ఇదివంటే డెలవేర్ మెమోరియల్ బ్రిడ్జ్, మొన్న వచ్చినప్పుడు రికార్డ్ చేయలే కదా. సో ఇది బేసిక్గా ఇది డెలవేర్ నది. సో ఇది 3 స్టేట్ల జంక్షన్. 3 స్టేట్ల జంక్షన్ అంటే ఇక్కడ న్యూజెర్సీ, డెలవేరు, పెన్సిల్వేనియా. సో ఫిలడెల్ఫియా నగరం మన తానాసవల్ అయ్యాయి కదా, ఆ ఫిలడెల్ఫియా ఊరు కూడా ఈ నది మీదే ఉంది. చూడండి ఈ బ్రిడ్జ్ చాలా వైడ్, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఫిలడెల్ఫియా పోర్ట్ అంటే షిప్లు కూడా వెళ్తాయి కింద నుంచి, పోర్ట్ ఆఫ్ ఫిలడెల్ఫియా కూడా ఇక్కడే. ఇదిగోండి బ్రిడ్జ్ మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది చూడండి. సార్ అది మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇదంతా మొత్తం రివర్ కింద అంతా, ఎంత లాంగ్ రివర్ చూసారా. మన స్పీడ్ ఇప్పుడు 62 స్పీడ్లో వెళ్తున్నాం, 62 మైళ్ళు. 62 మైళ్ళు అంటే ఇంచుమించుగా 100 కిలోమీటర్స్. సో 100 కిలోమీటర్స్ స్పీడ్లోని ఎంతసేపు నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం చూసారా. సో రాజమండ్రి బ్రిడ్జ్ కన్నా వైడ్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూస్తాను వికీపీడియాలోని రాజమండ్రి బ్రిడ్జ్ సైజ్, గోదావరి బ్రిడ్జ్ లెంత్ ఎంత, ఇది ఎంత. ఎందుకంటే గోదావరి మీద ట్రైన్ 40 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది, మనకి ఎక్కువసేపు పడుతుంది. కానీ మనం 100 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాం. సో కాబట్టి ఇది ఇంకా వైడ్ అని నేను అనుకుంటున్నా. సో డెలవేర్ మెమోరియల్ బ్రిడ్జ్ మాట. ఇప్పుడు మనం న్యూజెర్సీ స్టేట్ దాటి డెలవేర్లోకి వెళ్తున్నాం. మొన్న మీకు చెప్పినట్టు డెలవేరు 1st స్టేట్ అమెరికాలో, కొత్త ఫామ్ అయిన స్టేట్. ఓకే, రోడ్ ఐలాండ్ ఏమో స్మాలెస్ట్ స్టేట్. చూడండి పెట్రోల్ అయితే 5 నిమిషాలు నింపేయచ్చు. సో ఒక్కటే అంటే, కానీ ఇంత ముందు 1 గంట 40 నిమిషాలు ఆగాల్సి వచ్చేది, ఇప్పుడైతే చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. చూసారు కదా 153 మైల్స్ ప్రస్తుతానికి $1 అయింది ఖర్చు. సెషన్ ఎన్ని చూసారా, కిలోవాట్ అవర్స్ 3600 కిలోవాట్ అవర్స్. కొంచెం స్లోగా ఉంది ఇవాళ, మొన్న స్పీడ్గా అయింది. సో కొంచెం స్లోగా అవుతుంది. అంటే చాలా కార్లు ఉన్నాయి కదా లైన్లోని, అందరూ ఛార్జ్ కాబట్టి కొంచెం రిలేటివ్గా స్లో ఉంది, మొన్న అంత ఫాస్ట్ లేదు. సో రిచ్మండ్ వెళ్ళిపోవాలి, సింబాబాబుని తీసుకోవాలి, అది విషయం. సో ట్రాఫిక్ విపరీతంగా ఉందని వేరే డైవర్షన్. సో ఇప్పుడు మనం బాల్టిమోర్ హార్బర్ టన్నెల్లో వస్తున్నాం అన్నమాట. సో బేసిక్గా హార్బర్కి రకరకాల టన్నెల్స్ ఉన్నాయి, అన్ని బాల్టిమోర్ హార్బర్ కింద నుంచి, పైన అంతా షిప్లు ఉంటాయి, కిందేమో మన టన్నెల్ అన్నమాట. సో వేరే దానిలో వెళ్తున్నాం. ఇంకా 2.5 గంటలు సింబా ఇవాళ రాడేమో మరి, ఇక్కడ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా, అది విషయం. సో అది గైస్ మొత్తానికి మీకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాక్టీసింగ్ హిందూ దేవాలయం అయితే చూపించాను. ఇది తెలుగులో ఆల్రెడీ వీడియో ఉందో లేదో నేను యూట్యూబ్లో చెక్ చేయలేదు, ఒకవేళ ఉంటే మంచిది, లేకపోతే మంది మొదటి వీడియో న్యూజెర్సీలో ప్రపంచంలో అతి పెద్ద గుడిని అయితే మీతో షేర్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్ సిరీస్ పెడతానో నాకు తెలీదు, కాకపోతే ఇవాళకి ఇంతే.
ఇంకా మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ నాకు రాకపోతే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.